రక్తదానం ప్రాణదానంతో సమానమని జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరులోని మైథిలి సెంటర్లో పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని నియోజకవర్గ జనసేన పార్టీ కేర్ టేకర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ కేర్ టేకర్స్ శ్రీనివాసుల రెడ్డి గుడి హరిరెడ్డి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అల్తాఫ్, వై రవికుమార్, కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ పాషా, కార్యదర్శి పవన్, రాము, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోవూరు మండలంలోని ఐదు మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో, అలాగే హరికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో, శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కలిగినట్టు సేవా కార్యక్రమాలు ఎప్పుడు ముందుంటారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కరోనా సమయంలో కావచ్చు, ఏదైనా ఆపద సమయంలో, వరదల సమయంలో కావచ్చు, ముందుండేది ఒక జన సైనికులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే సేవా కార్యక్రమాల్లో. ఇది బల్ల బుద్ధి చెబుతాము. ఇలాంటి సేవా కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ ఇంకా మేము బలంగా చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి తోడ్పడిన ప్రతి ఒక్క జన సైనికులకి హృదయపూర్వక ధన్యవాదాలు. సందర్భంగా గత వారం నుంచి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రోజు జరుగుతూ ఉంది. మొన్న ఇందుకూరుపేటలో జరిగింది, ఈరోజు కోవూరులో జరుగుతుంది, రేపు బుచ్చులో జరుగుతుంది. ఇలా విడతల వారీగా మా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా రక్తదానం చేస్తున్నాం. రక్తదానం అనేది ప్రాణదానంతో సమానం. సహజంగా ప్రాణం నువ్వు చనిపోతే నీ వల్ల ఇంకోరు బతుకుతారంటే ఎవరు చనిపోరు కదండి. అదేవిధంగా మనం ఉంటూ మనం సాయం చేయగలిగేది రక్తదానం అనేది మనకు దేవుడిచ్చిన వరం. మనం రక్తదానం ఇవ్వడం వల్ల ఎంతోమందికి ప్రాణదానం చేసిన అంత సమానం కాబట్టి ఈ సందర్భంగా జనాలకి, ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడూ కూడా మీకు వీలైనంత అందుబాటులో వీలైనప్పుడు వీలున్నంత వరకు రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని నిలబెట్టమని మా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా కోరుకుంటూ నేను జనాలందరికీ తెలియజేయడం జరుగుతుందండి. జై హింద్, జై హింద్. ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందు రోజుల్లో ఇంకా తీసుకెళ్లి చేసి జనాల్లో జనసేన పార్టీని సేవా కార్యక్రమాల ద్వారానే విస్తృతంగా చేర్చి ప్రతి గడపకు తీసుకెళ్తామని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. తర్వాత రేపు 2వ తేదీ మా దైవం కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా కోర్ నియోజకవర్గంలో అంబరాన్ అంటే సంబరాలు జరగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు. అలాగే నెల్లూరు జిల్లాలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద బాణాసంచ, కేక్ కటింగు, వస్త్రదానం, అన్నదానం పలు రకాల సేవా కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్క మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు అయితే జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాలకి పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ చిరంజీవి యువత మరియు పవన్ కళ్యాణ్ యువత తరఫున తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.